న్యాయం జరుగుతుంది పనిచేస్తారు న్యాయమే లేదు కదా అందువల్ల రాజకీయాల్లో న్యాయం జరుగుతుందని కా స్వాతంత్ర జీవనంలో ప్రజలు పాల్గొనలేదు అప్పుడు న్యాయ ఏ న్యాయం జరుగుతున్నారో భగత్ సింగ్ నెక్కాడు ఏ న్యాయం జరుగుతున్న సుభాష్ చంద్రబోస్ ప్రణాళర్పించాడు భగత్ సింగ్ మనవడవాళ్ళు తెలుసా మనకు ఎంపీ ఉన్నాడా ఎమ్మెల్యే ఉన్నాడా అసలు గాంధీజీ మనవల్లకేమన్నా పాలిటిక్స్లో పదవులు ఉన్నాయా గాంధీ మహాత్ముడికి కుటుంబానికి ఏం న్యాయం జరిగింది చెప్పండి నాకు అంబేద్కర్ మనవడే ఏదో చేస్తే అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్కి న్యాయం జరగలేదు మనవడ తల అంబేద్కర్నే గెలవని కదా సో ఎవరికి న్యాయం జరిగింది మీకు లాలా రాయ్ న్యాయం జరిగిందా బాలగంగాధర్ తిలక్కి న్యాయం జరిగిందా ఎవరి జరిగింది చెప్పండి నాకు చంద్రశేఖర్ ఆజాద్కు న్యాయం జరిగిందా ఎవరి రాజగురువు సుఖదేవులకు న్యాయం జరిగిందా అల్లూరు సీతారాములకు న్యాయం జరిగిందా మీకు అల్లూరు సీతారామరాజు మనమడు మునిమన్నోడు ఎవడన తెలుసా అసలు తెలియకూడ తెలియదు వాళ్ళు ఎవరో స్నాయం జరువులు పక్క పెట్టిన వాళ్ళు ఎవరో తెలియదు మనకు విచిత్రం ఏంటంటే అంత గొప్ప పోరాటాలు జరిపిన వాళ్ళు ఇప్పుడు కొమరం భీము మనవరాలు ఒక హాస్టల్లో పనిచేస్తున్నారని చెప్పి వార్తలు వచ్చాయి అది కూడా సోర్సింగ్ ఉద్యోగ తెలంగాణలో ఇంత కొమరం భీ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం కొమరం భీము అంటుంటాం కానీ ఆ కొమరం భీము మనవరాలు ఇప్పటికీ జోడేఘాట్లో ఒక ఆ గవర్నమెంట్ హాస్టల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తున్నారు ఏం న్యాయం జరిగిందా ఒక కోపం కుమరం మీ అంత గొప్ప పోరాటం చేతుడు కదా ఏం జరిగింది న్యాయం సో అన్ఫార్చునేట్లీ న్యాయం జరగడం పేరిట ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కార్యకర్తల న్యాయం జరగడు మా ప్రజల మనోభావాలు ఏం మీ ప్రజల మనోభావాలకన్నా మీటర్ ఉన్నదా థర్మమీటర్ పెట్టుకోలేసిందా మీ ప్రజల మనోభావం వాటింద మనోభావం ఐదు కిలోల మనోభావం మూడు కిలోల మనోభావం ఉంటుందా వీళ్ళ తమ రాజకీయ అవకాశవాదాన్ని సమర్థించుకోవటానికి రాజకీయ నాయకులు ఇలాంటి అందమైన పేర్లు పెడుతున్నారు మీ మనోభావాలు గంటలలో మారుతాయా అంటే ఐదు గంటల క్రితం మీ మనోభావం కూడా ఉంటుంది ఐదు గంటలలో మళ్ళీ మరో మనోభావం వస్తుంది టికెట్ ఇస్తే ఒక మనోభావం టికెట్ ఇవ్వకపోతే ఇంకో మనోభావమా సో అప్పటిదాకా పొగుడతారు నువ్వు ఇంద్రుడు చంద్రుడు చాలా గొప్ప అంటారు తర్వాత ఇక అవినీతి పనులు మామూలుగా ఉండదు సో వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు సో అసలు నిన్నటిదాకా గొప్పోడు ఎట్లా అవుతాడు ఇవాళ చెడ్డోడు ఎట్లా అవుతాడు అసలు ఏం రాజకీయం అసలు రాజకీయం చేస్తే అసలేస్తాడు అవును సార్ రాత్రికి రాత్రి మారిపోతూ ఉంటాయి అనుభవాలు కొంతమందికి రైట్ ఇక తులా ఉమ ఈటల్ రాజేందర్ గారి ప్రధాన అనుచరురాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో ఈటల్ రాజేందర్తో కలిసి వెళ్లారు ఆల్రెడీ వేములవాడ టికెట్ని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు అబ్బాయి వికాస్రావుకి ఆ టికెట్ ఇచ్చారు బీ ఫామ్ కూడా ఇచ్చారు ఏం జరిగే అవకాశం ఉంది ఒకవైపు ఈటల రాజేందర్ చాలా ఇదిగా చెప్తూ ఉన్నారు నేను ఐ మీన్ బీజేపీకి బీజేపీ అభ్యర్థిని నేనే సీఎం అభ్యర్థిని అని చెప్పేసి సో సొంత అనుచరులకి న్యాయం చేసుకోలేకపోయినా ఈటల రాజేందర్ సీఎం అవుతానంటే నమ్మాలా అంటే నేను సీఎం అవుతానంటున్నాడు కానీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేరు అన్నది క్వశ్చన్ వస్తుంది మీరు అన్న నిజమే ఈటల్ రాజేందర్ కన్నా పవర్ఫుల్ లీడర్ అక్కడన్నాడు మరి పాయింట్ ఏంటంటే విద్యాసాగర్ రావు అబ్బాయికి ఇచ్చారు వికాస్ రావు విద్యాసాగర్ రావు బీజేపీలో చాలా పవర్ఫుల్ లీడర్ మహారాష్ట్ర గవర్నర్గా చేశారు కేంద్ర హోంశాఖ మంత్రిగా చేశారు ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన ఒక పెద్ద నాయకుడు సో ఆయనకున్న కాంట్రాక్టులతో పోలిస్తే ఈటల కాంట్రాక్ట్ చాలా చాలా తక్కువ కదా సో అందువల్ల ఆమె ఇందులో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి ఒకటి నేను గెలిస్తే ముఖ్యమంత్రి అవుతున్న ఈటల రాజేందర్ మీరు అన్నట్లు తనతో పాటు డిఆర్ఎస్ నుంచి బీజేపీకి రావడమే కాదు సో విద్యార్థి దశలో కూడా నాకు గుర్తు నాకు తెలిసినంతవరకు సబ్జెక్ట్ కనెక్షన్ రాజేందరు అండ్ తులా ఉమా వీళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది నాయకులు కూడా అప్పుడు కూడా ఈ నక్సలైట్ విద్యార్థి సంఘం అనుకూల విద్యార్థి సంఘం నేను కూడా మాట్లాడి నేను విప్లవోద్యమంలో పాల్గొన్నాను అప్పుడు బీడీ కార్మికుల గురించి మా పని చెప్పారు ఆమె సో ఆ ఏరియాలో ఈ జనశక్తి ఇతర సంఘాలు చాలా బలంగా ఉండే ఒక దశలో జగిత్య మీకు జనశక్తి తరఫున ఎన్వి కృష్ణయ్య ఎమ్మెల్యే కూడా గెలిచాడు సో ఇదే నియోజక సిరిసిల్ల నుంచి ఇప్పుడు కేటీఆర్ రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా గెలిచాడు సిపిఐ ఎమ్మెల్యే జనశక్తి సో ఈ జగిత్యాల జ సిరిసిల్ల వేములవాడ ఇదొక పెద్ద ఉద్యమ కేంద్రాలుగా ఉండేవి అప్పుడు మేము చిన్నప్పుడు గోడలపైన చూసేవాళ్ళం జగిత్యాల రితాంగ పోరాటాలు వర్దిల్లాలి అని ఆ నినాదాలు చూసేవాళ్ళం సో అందువల్ల ఆ నేపథ్యం కూడా ఉంది అందువల్ల ఈటల రాజేందర్ ఆమె కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరి మామూలు నాయకురాలు కాదు ఏదో ఎవరు ప్రాపకంతో లీడర్ అయిన నాయకురాలు కూడా కాదు అది కూడా డైమెన్షన్ మేడం గమనించాల్సింది ఎందుకంటే కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా బీఆర్ఎస్లో పనిచేశారు సో అందువల్ల ఆ స్టే చెందిన లీడరు కానీ అల్టిమేట్గా సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాడు కావచ్చేమో కానీ ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా ఇవ్వడంలో ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయన్న దానికి ఈట రాజులకు కూడా ఇది ఒక అనుభవం ఇక రెండవది ఏంటంటే వారసత్వ రాజకీయాలు బీజేపీ ఏం చెప్తోంది ఫ్యామిలీ పార్టీ పాలనకు మేము వ్యతిరేకం ఇప్పుడు కేసీఆర్ పైన కుటుంబం అని మోడీ తెలంగాణ వస్తే అని చేసే మొదటి విమర్శ ఏంటి బీఆర్ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన ఇది కుటుంబ పార్టీ నా కుటుంబ సభ్యులారా ఈ కుటుంబ పాలనకు మీరు తిరోదాఖలు ఇవ్వాలి బీఆర్ఎస్ కేసీఆర్కు వేరే పని లేదు తన కొడుకైన కేటీఆర్ను సీఎం చేయడం కొరకే పనిచేస్తున్నాడు నా దగ్గర వచ్చి చెప్పిండు నేను కేటీఆర్ను సీఎం చేస్తాను అనుకుంటున్నాం మీ ఆశీర్వాదం ఇవ్వమంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదం ఇవ్వను ఎందుకంటే ఈ కుటుంబ పాల పా రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు మరి విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యునికి ఎందుకు ఆశీర్వాదం ఇచ్చాడు మోడీ దానికి ఆనందం ఉండాలి కదా